ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లంగర్ కన్షీల్డ్ వాల్వ్ ఇది సో మనం ఓపెన్ చేద్దాం ఇందులో మనం చూసినట్లయితే ఫ్లాంజిల్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి ఫ్లాంజి రెండు కన్షీల్డ్ వాల్వ్ కి రెండు ఫ్లాంజిల్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసరికి కన్షీల్డ్ వాల్వ్ ఇక్కడ మనం చూడొచ్చు కంపెనీ పేరు లంగర్ అని సో మనకి షవర్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఈ వాల్వ్ అనేది ఇచ్చారు మనకి సో మనకి క్వాలిటీ కూడా బాగున్నాయి ఇవి ఇందులో మనం చూసుకున్నట్లయితే మార్కింగ్ అనేది పై వైపు అనేది ఇచ్చారనమాట సో మనం గొడవలో పెట్టేటప్పుడు ఇలా మనకి పైకి అనేది పెట్టుకోవాలి ఈ వాల్వ్ అనేది అలాగే మరొక కన్షీల్డ్ వాల్వ్ కూడా ఉంది సో మనం కూల్ వాటర్ కి ఒక కన్షీల్డ్ వాల్వ్ అలాగే హాట్ వాటర్ కి ఒక కన్షీల్డ్ వాల్వ్ అనేది యూజ్ చేస్తాము ఇంకా మనకి 4 ఎంటిఎల్ అనేది కావాలి సో ఎందుకంటే ఈ కన్షీల్డ్ వాల్వ్ ని సివిసి పైప్ కి మనం బిగించే ముందు ఇలా మనం ఎంటిఎల్ అనేది వేసుకోవాలి ఇలా మనం బీచుకున్న తర్వాత పైప్ అనేది బిగించుకోవాలి మనం ఈ ఎంటిఎల్ ని ఈ కన్షీల్డ్ వాల్వ్ కి బిగించే ముందుగా మనకి దారం అలాగే స్పెలాక్ అనేది వేసుకోవాలి ఫస్ట్ నేను చూపిస్తాను ఈ ఎంటిఎల్ థ్రెడ్ లకు అనేది మనం దారం అనేది వేసుకోవాలి సో చూడండి ఈ విధంగా మనం దారం అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి రెండు థ్రెడ్లు ఇడిచి పెట్టుకొని మనం దారం అనేది వేసుకోవాలి అలాగే మరొక ఎంటిఎల్ కూడా మనం దారం అనేది వేసుకుందాం ఈ విధంగా మనం దారం అనేది వేసుకున్న తర్వాత ఎంటిఎల్ కి మనం స్పెలాక్ అనేది వేసుకోవాలి ఈ స్పెలాక్ మనకి బ్లాక్ కలర్ లో అనేది రావడం జరుగుతుంది సో ఈ స్పెలాక్ అనేది మనం ఈ ఎంటిఎ దారానికి అనేది వేసుకోవాలి మనం ఎక్కడైతే దారం అనేది వేసుకుంటామో అక్కడ అనేది స్పెలాక్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకి వాటర్ లీకేజ్ అనేది ఉండదు సో మనం ఈ విధంగా దారానికి అనేది స్పెలాక్ అనేది వేసుకోవాలి తర్వాత మనం ఈ కన్షీల్డ్ వాల్వ్ కి బిగించుకోవాలి ఓకే నెక్స్ట్ అదే విధంగా మరొక ఎంటిఏ దారానికి కూడా మనం స్పెలాక్ అనేది వేసుకోవాలి సో మనం ఈ విధంగా స్పెలాక్ వేసుకున్న తర్వాత ఈ ఎంటిఏని కన్షీల్డ్ వాల్వ్ అనేది బిగించుకోవాలి ఇప్పుడు మనం రిచ్ల సాయంతో దీన్ని బిగించుకోవాలి సో ఇవి పక్కన పెడదాం ఫస్ట్ దీన్ని నేను బిగించి చూపిస్తాను ఒకటి అడ్జస్ట్మెంట్ స్పానర్ ఈ స్పానర్ వచ్చేసరికి మోడల్ చూడొచ్చు 1173 N టపారియా ఇది సో ఇది వచ్చేసరికి టపారియా రించు దీనికి మోడల్ అయితే లేదు సరే నేను ఫిట్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ అనేది మనం ఈ అడ్జస్ట్మెంట్ స్పానర్ కి ఈ విధంగా ఎంటిఏని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నాక మరొక రించ్ తో ఈ ఎంటిఏని ఈ విధంగా వేసుకొని టైట్ చేసుకోవాలి మనకి రెండు ఎంటిఏలు ఒకటేసారిగా టైట్ అయిపోయాయి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనం
కన్షిల్ వాల్వ్ అనేది మనం ఎంటీఎల్ వేసుకుని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఈ వాల్వ్ మనం గోడలోకి బిగించే ముందుగా మనం ఈ వాల్వ్స్ అనేది మనం తీసివేసుకోవాలి. ఇక్కడ ఉండే హ్యాండిల్ ని లేకుంటే సిమెంట్ మాల్ అనేది దీని మీద పడి రిలీజ్ అవుతుంది. సో మనం ఈ వాల్వ్ హ్యాండిల్ అనేది తీసివేసుకోవాలి. సో మనం టెస్టర్ తో గానీ ఏదైనా స్కూల్ డ్రైవర్ తో గానీ ఇలా మనం పైకి ప్రెస్ చేసినట్లయితే మనకి మూత వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ స్క్రూ అనేది ఉంటుంది. ఆ స్క్రూ అనేది మనం లూజ్ చేసినట్లయితే మనకి హ్యాండిల్ అనేది బయటకు వస్తుంది. సో ఈ విధంగా అనేది వాల్ హ్యాండిల్ అనేది బయటకు తీయాలి. ఇక నెక్స్ట్ అనేది మనం ఇన్సులేషన్ టేప్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇన్సులేషన్ టేప్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా మనం టేప్ అనేది వేసుకోవాలి. అదే విధంగా మరొక కన్షిల్ వాల్వ్ కూడా మనం ఓపెన్ చేసుకొని టేప్ అనేది వేసుకుందాం. సో మనం ఈ విధంగా టేప్ అనేది వేసుకోవడం ద్వారా సిమెంట్ మాల్ అనేది దీనిపైన పడినప్పుడు కూడా మనకి టేప్ అనేది మనం తీసేసినప్పుడు మనకి నీట్ గా అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్క్రూస్ ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా ప్యాకింగ్ అనేది చేయాలి. ఈ స్క్రూస్ పోతే మనకి మరీ దొరకవు. సో మనం జాగ్రత్తగా ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. వాటర్ కనెక్షన్ కోసం అనేది రెండు బిటిటీలు అనేది పెట్టాము. ఒకటి కూల్ వాటర్ కోసం, మరొకటి హాట్ వాటర్ కోసం. సో మనం ఈ బిటిటీ నుంచి ఈ కన్షీల్ వాల్వ్ అనేది 8 ఇంచుల హైట్ లో అనేది పెడుతున్నాము. సో మనం 8 ఇంచుల పైప్ అనేది కట్ చేసుకోవాలి. సో మనం 8 ఇంచుల పైప్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడికి. సో మనం ఇలాంటి పీసులు అనేది మనం 2 అనేది కట్ చేసుకోవాలి. సో మనం ఇలాంటి పైప్ ని మరొక పైప్ ని కూడా మనం కట్ చేసుకోవాలి. 2 కన్షీలు వాల్ పెడుతున్నాం కాబట్టి మనం 2 పైపులు అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 పైపుని సేమ్ మనం కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ మనం చూసినట్లయితే మార్కింగ్ అనేది పైకి ఉంది కదా, సో మనం కింద వైపు అనేది పైప్ అనేది ఎక్కించుకోవాలి. సో ఈ విధంగా మనం పైప్ అనేది సిపివిసి సొల్యూషన్ అనేది వేసుకోవాలి. ఒకే విధంగా సెట్ చేసుకోవాలి. అదే విధంగా మరొక కన్షీల్ వాల్వ్ కూడా మనం పైప్ అనేది సెట్ చేసుకోవాలి. మన మార్కింగ్ అనేది కంపల్సరిగా చూసుకోవాలి. మార్కింగ్ పైకి ఉండే విధంగా చూసుకొని కింద వైపు అనేది మనం పైప్ ని ఫిట్ చేసుకోవాలి. రెండు ఫిట్టింగ్స్ కి మనం సొల్యూషన్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి వాటర్ లీకేజ్ అనేది ఉండదు. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కన్షన్ వాల్ మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి.
సో మనం ఈ కన్షల్ వాల్వ్ అనేది స్టడీ ఉండే విధంగా చూసుకోవాలి సైడ్ అటు ఇటు లేకుండా ఓకే ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత అదే విధంగా మరొక కన్షల్ వాల్వ్ పైప్ ను కూడా మనం ఈ బిజిటి కి అనేది మనం సెట్ చేసుకోవాలి అనేది మీరు పైప్ కి బాగా అంటించండి మన మరొక కన్షల్ వాల్ను కూడా బిటిటి అనేది ఎక్కించుకోవాలి ఒకసారి మరి స్పిరిట్ పెట్టి చెక్ చేసుకొని మనం ఈ కన్షల్ వాల్ను అనేది చూసుకోవాలి సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్పిరిట్ లో చూసినట్లయితే బబుల్ కూడా మనకి సెంటర్ లో అనేది వస్తుంది సో మనం సేమ్ మెజర్మెంట్ పైప్ అనేది కట్ చేసుకున్నాం కాబట్టి మనకి మెజర్మెంట్ కూడా ఈక్వల్ గా వస్తుంది అనమాట అలాగే ఈ ట్యాప్ కనెక్షన్ బిటిటీలు కూడా సేమ్ హైట్ లో అనేది ఉండాలి మనకి ఇక్కడ బబుల్ కూడా చూపిస్తుంది సెంటర్ ఉన్నట్లు సో ఇక్కడ నుంచి మనం పైప్ అనేది ఎక్కించుకొని ఇక్కడ ఎల్బో ఇక్కడ టీ వేసుకొని పైక్ అనేది షవర్ కనెక్షన్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ కనెక్షన్ వాళ్ళకి మనం పైప్ అనేది ఎక్కించుకొని ఇక్కడ ఎల్బో వేసుకున్నాము రెండు దానికి సో ఇక్కడ మధ్యలో మనం టీ అనేది వేసుకొని ఇక్కడ నుంచి మనం పైక్ అనేది షవర్ పాయింట్ అనేది బిటిఎల్ అనేది పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.